భారత ప్రధాని నరేంద్ర మోదీ ముచ్చటగా మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్భంగా పుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో సంబరాలు అంబరాన్నంటాయి. బుచ్చి నగర బీజేపీ కార్యాలయం నుండి బస్టాండ్ సెంటర్ వరకు బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో అడుగడుగున బాణసంచాల మోతలు మోగిస్తూ మోడీ నామస్మరణతో పట్టణ వీధి మోత మోగిపోయింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రమాణ స్వీకారం చేస్తున్న మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా 12వ తేదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న నారా చంద్రబాబు నాయుడికి శుభాభినందనలు చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు ఏ రాజకీయ పక్షాలు రాకముందు నియంత పాలన నడిచేటప్పుడు నెహ్రూ గారు తూతో మంత్రంగా మూడవసారి ప్రధానమంత్రి చేశాడు. ఈరోజు భారతదేశం అభివృద్ధి చెందిన భారతదేశంలో ప్రతిపక్షాలు బలమైన భారతదేశంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు భారతదేశంలో హ్యాట్రిక్ నరేంద్ర మోదీగా మూడవసారి ఈ రాష్ట్రపతి ఢిల్లీ రాష్ట్రపతి భవన్ లో హ్యాట్రిక్ ప్రధానిగా మూడవసారి ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా బుచ్చిరెడ్డిపాళెంలో భారీ మిత్రపక్షాలతో కలుపుకుని భారీ చేయడం జరిగింది. ఈ రోజు కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు భారత ప్రధాని నరేంద్ర మోదీని ఓడిస్తాం, భారత ప్రధాని నరేంద్ర మోడీ వచ్చి మేము అధికారం చేపడతామని. మేము ఈ కాంగ్రెస్ నాయకుల్ని ఈ ఐ ఇండియా కూటమిని ఒకటే ప్రశ్నిస్తున్నాం, అయ్యా మీకు భారతదేశంలో ప్రజలు ఏమి చూసి మీకు పరిపాలన ఇవ్వాలా? మీ స్కామ్లు చూసి ఇవ్వాలా? మీ దోపిడి చూసి ఇవ్వాలా? మీ అరాచక పాలన చూసి ఇవ్వాలా? ఒకవేళ పొరపాటు మీకే కానీ అధికారం వచ్చుంటే మీలో ఎవరు ప్రధానమంత్రి అవుతారు? 6 మంది ప్రధానమంత్రులు ఉన్నారు. మీరు ముందు ఎవరో ప్రధానమంత్రులు తెచ్చుకొని ప్రజల ముందుకు రావాలా? ఎన్డీఏ కూటమి తరఫున ఏకైక ఉండగాడు నరేంద్ర మోదీ గారు కనిపిస్తుంటే మీకు ఎవరుంటారని మేము ప్రశ్నిస్తున్నాం. అందుకే ప్రజలు మూడవసారి నరేంద్ర మోదీ గారికి పట్టం కడుతున్నారు. చైనా గుండెల్లో రైలు మరిగించాడు, శత్రు దేశమైన పాకిస్తాన్ గుండెల్లో రైలు మరిగించాడు. ఎక్కడ చూసినా సరే అభివృద్ధి చూస్తే మోడీ, శత్రు దేశాలకు చూస్తే మోడీ, నిరుపేద ప్రజలకు చూస్తే మోడీ, స్కీములు చేసే వాళ్ళకు చూస్తే మోడీ, అరాచకాన్ని అన్యాయాన్ని అరగట్టి స్వచ్ఛమైన భారతదేశాన్ని తయారు చేసి సంకల్ప భారత్ గా ముందు పోతున్నటువంటి మూడవసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ఒక్కసారి ధన్యవాదాలు తెలుస్తూ మాతోటే ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమిలో భాగస్వాములైనటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీకి మరొక్కసారి ధన్యవాదాలు తెలుస్తూ 12వ తేదీ ఆంధ్రప్రదేశ్ ప్రధాత ఎన్డీఏ కూటమి తరఫున ఈ ప్రధాన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి శుభాకాంక్షలు తెలుస్తూ ఈ ఇండియా కూటమికి ఒకటే చెప్తున్నాం, కబర్దార్, 400 సీట్లతో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా అవుతున్నారు. మీకు చేతనైతే, మీకు దొంగుంటే అప్పుడు నన్ను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి శుభాకాంక్షలు. నెల్లూరు పార్లమెంటు ఎంపీగా భారీ విజయం సాధించిన సేవా తత్పరులు, మా ప్రియతమ నాయకులు, గౌరవనీయులు శ్రీ వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, కోవూరు కావలి శాసనసభ్యులుగా భారీ మెజారిటీతో విజయ కేతనం ఎగరవేసిన గౌరవనీయులు శ్రీ వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి, దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు. మీ వెంగళశెట్టి కళ్యాణి, కాపు నాయకురాలు కావలి.
రెండుసార్లు ప్రధానిగా ప్రపంచ వ్యాప్తంగా భారతదేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చి రక్షణ రంగాన్ని బలోపేతం చేసి దేశ భద్రత అభివృద్ధికి ఎనలేని కృషి చేసి యువతకు ఉద్యోగ ఉపాధి కల్పించి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయి మూడోసారి దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయుచున్న శ్రీ నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వక హార్దిక శుభాకాంక్షలు. ఇట్లు మీ వీరాభిమాని ఆదూరు జయశంకర్. హార్దిక శుభాకాంక్షలు. కావలి శాసనసభ్యులుగా భారీ మెజారిటీతో విజయం సాధించిన సేవా తత్పరులు మా ప్రీతమ నాయకులు గౌరవనీయులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు. మీ శానం హరి, 18వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్, కావలి.